తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పిక్ అప్ తెలంగాణ అనే కార్యక్రమంలో పాల్గొని వాయిస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి పట్ల నిర్లక్ష్యంపై గలమెత్తిన ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందని ఆయన అన్నారు కావున ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది కరోనా చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలి కరోనా వల్ల చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన అన్నారు కరోనా టెస్టుల సంఖ్య పెంచాలి సెక్రటేరియట్ ని కూల్చకుండా కరోనా ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేయడం జరిగింది ప్రజల గురించి కష్టపడి ఇలా చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరమశించే పరిస్థితుల్లో పట్ల ఇయ్యలేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలా చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఇలా కోవిడ్ న బారిన పడి అవస్థల పాలైతుంటే గాంధీ హాస్పిటల్ ఇలా రాష్ట్రంలోకే ఒక పట్టణానికే పొమ్మంటారు కానీ జిల్లాలో ఎలాంటి దవాఖానం లేకుండా ఉన్నది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ హాస్పిటల్ తప్పకుండా సౌకర్యం కల్పించి ఇక్కడ జిల్లాలోనూ ఇక్కడనే చేయాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా మనం చెప్తున్నాం ఒక పల్లెటూరులో ఉంటే ఆయన పట్టణం పోయి చూపించుకునే పరిస్థితి లోపల ఇలా పేదరిక ప్రజలు ఉన్నారు కాబట్టి దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనం చెప్తున్నాను ఇంకొక విషయం ఏంది అనంటే ఇలా కోవిడ్ న బారిన పడి ఇలా టెస్టులు లేక ఇలా ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్నారు పూర్తిగా చనిపోయేదాకా కూడా వారికి ఉన్నది అనే పరిస్థితుల్లో పట్ల లేదు ఇలా పక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చారు మేము కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది కాబట్టి ఆరోగ్యశ్రీలో తప్పకుండా చేర్చి ఇలా పేదరికం ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం